హే గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు హైసెన్స్ సిఎస్ 2023లో వచ్చేసరికి తను తీసుకొచ్చే టీవీస్ ఏంటి ఆ టీవీస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఏ సైజులో తీసుకొస్తున్నారు అండ్ ఆల్సో ఈ యొక్క టీవీస్ మన ఇండియాకు వస్తాయా రావా మరి వస్తే ఏ సిరీస్ వస్తుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం అండ్ హైసెన్స్ అద్భుతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క 2023లో వచ్చేసరికి వీళ్ళు టోటల్గా అన్ని టీవీస్ అయితే మినీ ఎల్ఈడి కేటగిరీలో అయితే ఉండడం అయితే జరిగింది అండ్ చాలా బిగ్గర్ సైజులో తీసుకొయితే వస్తున్నారు అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ది బెస్ట్గా అయితే ఉన్నాయి అండ్ ఈ స్పెసిఫికేషన్స్ మన ఇండియాకి తీసుకొచ్చి కొంచెం అగ్రెసివ్ ప్రైస్లో పెట్టారంటే మాత్రం హైసెన్స్ ఇండియాలో దున్నుతుంది అయితే అనిపిస్తుంది అనమాట మరి చూద్దాం ఇండియాలో మరి ఈ యొక్క సిరీస్ని తీసుకొస్తుందా తీసుకురాదా లేదు అనేదైతే మొత్తం స్పెసిఫికేషన్ తక్కువ చేసి మన ఇండియాలో లాంచ్ చేస్తుందా అనే దాని గురించి అయితే మనం కొంచెం ఆలోచించాల్సిందే ఎందుకంటే హైసెన్స్ అలాగే చేస్తుంది కాబట్టి సో అందుకనే మనం కొంచెం థింకింగ్ అయితే చేయాలి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వదు అనేది నా యొక్క ఒపీనియన్ బట్ చూడండి స్పెసిఫికేషన్తో మన ఇండియా కూడా రావాలి అది కూడా తక్కువ ప్రైజ్లో పెట్టాలి అనేది ఆశిద్దాం కోరుకుందాం మరి హైసెన్స్ ఈ యొక్క సిఈఎస్ 2023లో చూపించిన ఈ యొక్క టీవీస్ గురించి మనం క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే సిరీస్ అయితే ఉన్నాయో ఆ సిరీస్ వచ్చేసరికి U6K U7K U8K అండ్ ఫైనల్గా ది బిగ్గెస్ట్ బెటర్ టీవీ అండ్ అదేవిధంగా బిగ్గెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్న టీవీ UX ఈ యొక్క UX సిరీస్ అనమాట ఇవన్నీ U6 నుంచి మొదలుపెట్టుకుంటే UX వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిరీస్లన్నీ మనకు మినీ ఎల్ఈడి టెక్నాలజీతో అయితే తీసుకునేతో వస్తున్నారనమాట అండ్ అలాగే ఇది మనకు ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది అండ్ అలాగే దీంట్లో మనకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా ఒక్కొక్క సైజ్ అంటే ఒక్కొక్క సిరీస్లో పెంచుకుంటూ పోయారు అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా పెంచుకుంటూ పోయారు అండ్ ఎంట్రీ లెవెల్ అయితే ఉన్నాయి అలాగే మనకు ఈ యొక్క UX వచ్చేసరికి ది బిగ్గెస్ట్ బిగ్గర్ దెన్ టీవీ అనేది చెప్పుకోవచ్చు మరి ఆ టీవీ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం మొదటిగా ఎంట్రీ లెవెల్ టీవీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే U6K ఈ యొక్క U6K సిరీస్లో వచ్చేసరికి 55 inches నుంచి 85 inches టీవీస్ అయితే అవైలబుల్గా ఉంటాయని సిఈసి 2023లో హైసెన్స్ అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మరి ఈ యొక్క టీవీ మనకు మినీ ఎల్ఈడి తోటైతే వస్తుంది అండ్ బ్యాక్లైట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మనకు ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అండ్ 200+కి లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే వీళ్ళైతే ఈ యొక్క టీవీలు అయితే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది ఇది మనకు QLED విత్ గూగుల్ టీవీ తోటైతే తీసుకుని అయితే వస్తున్నారు ఈ యొక్క టీవీలో సో ఈ యొక్క టీవీ డిస్ప్లే బ్రైట్నెస్ ఎంతో తెలుసా 600 nits బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది అనమాట ఈ యొక్క టీవీలో ఈ యొక్క ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడిలో అండ్ అలాగే ఈ యొక్క టీవీ మనకు HDR10కి HDR10+కి HLG కూడా సపోర్ట్ చేస్తూ అండ్ డాల్బీ విజన్ని డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ ఫైనల్గా మరొకటి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీ 60 inches రిఫ్రెష్ రేటు విత్ VRR సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ALLM సపోర్ట్తో పాటు AMD ఫ్రీసింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది సో గేమింగ్ కన్సోల్ కూడా పెట్టుకొని మీరైతే ఆడవచ్చు ఎందుకంటే గేమింగ్ కన్సోల్ 60 inches VRR సపోర్ట్ అయితే ఉంది జస్ట్ మీకు కొంచెం ఫీల్ కలగడాని కోసమే ఆ యొక్క VRR సపోర్ట్ ALLM సపోర్ట్ ఈ యొక్క AMD ఫ్రీ సింక్ సపోర్ట్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు అది కూడా 60 inches కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అనైతే ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట ఈ యొక్క U6K సిరీస్లో 55 inches నుంచి 85 inches టీవీ ఉన్నాయి కదా ఇవన్నిట్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఈ యొక్క సిరీస్లో అయితే ఉండబోతున్నాయని అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది మరి నెక్స్ట్ అప్డేటెడ్ సిరీస్ ఏంటి అన్నట్లయితే U7K సిరీస్ అనమాట ఈ యొక్క U7K సిరీస్లో కూడా మనకు 55 inches నుంచి ఏకంగా 85 inches వరకు అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయని సిఈసి 2023లో హైసెన్స్ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అండ్ అలాగే ఈ యొక్క టీవీ కూడా మనకు మినీ ఎల్ఈడితో పాటు QLED అండ్ విత్ గూగుల్ టీవీతో అయితే వస్తుంది ఇది కూడా మనకు బ్యాక్లైట్ టెక్నాలజీ ఫుల్ అరే అయితే ఉంటుంది దీంట్లో లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా 500+గా లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయన్నమాట 44 inches విత్ MEMC సపోర్ట్ అయితే చేస్తుంది దాంతోపాటుగానే ALLM సపోర్టు AMD ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో సపోర్ట్ కూడా అయితే చేస్తుంది మీకు VRR సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క సిరీస్లో బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉండబోతున్నాయి అయితే ఈ యొక్క సిఈఎస్ 2023లో అయితే హైసెన్స్ క్లియర్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది అనమాట అలాగే ఈ టీవీ మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ అలాగే HDR HDR10+కి HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ 2.1 మల్టీ
ఛానల్ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది, వైఫై 6E సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి ఈ యొక్క U7K సిరీస్లో 55 inches నుంచి 85 inches వరకు అయితే ఉంటుంది. మరి సేమ్ నేనైతే అనుకుంటున్నాను U6K అయినా U7K అయినా కానీ 55 inches నుంచి 85 కదా, మరి అన్నిట్లో సేమ్ బ్రైటనెస్ ఇస్తారా 55 నుంచి 85 వరకు, లేదా 55లో కొంచెం అంటే ఇప్పుడు 1000 అన్నారు కదా, 1000లో 700 ఉంటుందా లేదా 600 ఉంటుందా అండ్ U7Kలో, మరి మనకైతే తెలియదు, క్లియర్గా అయితే అక్కడ చెప్పలేదు అనమాట. చూద్దాం మన ఇండియాలో లాంచ్ అయితే ఇంకొంచెం క్లియర్గా ఇన్డెప్త్గా అయితే మీకైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే U7K సిరీస్ తర్వాత U8K ఇది అప్డేటెడ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క U8K సిరీస్లో కూడా మనకి ఇది మినీ LED టెక్నాలజీతో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇక్కడ మనకు ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీలో లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఎంత ఉంటాయో తెలుసా, 1000+ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. వావ్, 1000+ కెనాల్స్ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అంటే ఆ పిక్చర్ వాళ్ళు ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ అయితే చేయండి గైస్. ది బెస్ట్గా అయితే ఉంటుందని అయితే ఖచ్చితంగా అయితే అర్థమైపోతుంది. మరి బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి ఈ యొక్క డిస్ప్లేలో అన్నట్లయితే 1500 పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అంటే 1500 పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ యొక్క టీవీలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా వీళ్ళు ఈ యొక్క CES 2023లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. 1500 nits పీక్ బ్రైట్నెస్ విత్ మినీ LED టెక్నాలజీ, అది కూడా ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ. మీకు మైక్రో డిమ్మింగ్ జోన్స్ కూడా 1000+ మీకు మైక్రో డిమ్మింగ్ జోన్స్ ఉంటాయంటే ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తున్నారని ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోయింది. మీకు గూగుల్ టీవీ అయితే ఉంటుంది విత్ QLED, వావ్ ది నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే మీకు డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది, HDR 10+ అండ్ HLG సపోర్ట్తో పాటు మీకు 144 inches లో VRR, ALLM అండ్ AMD ఫ్రీ సింక్ సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు MEMC సపోర్ట్ కూడా అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో. అలాగే ఇది మనకు వైఫై 6E సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. 2.1.2 మల్టీ ఆడియో ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో. మీకు HDMI 2.1, EARC అన్నీ కూడా ఉంటాయి. మీకు U6K నుంచి U7K, U8K కూడా అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా మనకు 55 inches నుంచి 85 inches సైజెస్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది అప్డేటెడ్ సిరీస్ UX సిరీస్. ఇది 85 inches టీవీ అయితే అంటున్నారు, బట్ నాకు తెలిసిన సమాధానం ఈ 55 inches నుంచి కూడా అవైలబుల్గా అయితే ఉండొచ్చు అని అయితే సమాచారం అయితే ఉంది. ఓన్లీ 85 inches అవైలబుల్గా ఉంటే మాత్రం బా ది బెస్ట్గా అయితే ఉంటుంది. ఈ యొక్క 85 inches దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూస్తే ఇది మినీ ఎల్ఈడీ తోటైతే వస్తుంది. 5000+కి పైగా మనకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయంట, వా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది మనకు QLED గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 2500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. వావ్ 2500 nits పీక్ బ్రైట్నెస్ అనమాట. HDR 10+ అలాగే HLG విత్ డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్తో పాటు 120 hertz విత్ MEMC అండ్ VRR అలాగే AMD ఫ్రీ సింక్ సపోర్టు. ఇవన్నీ అయితే చేస్తే మీకు గేమింగ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలో ది బెస్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, అది కూడా 85 inches. అలాగే వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటంటే డైనమిక్ ఎక్స్ డిస్ప్లే తోటైతే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీ. అలాగే సినీ స్టేజ్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. 4.1.2 మల్టీ ఛానల్ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క టీవీ. ఈ యొక్క పిక్చర్ క్వాలిటీని ఇంకా బాగా ఎన్హాన్స్ చేయడానికి హై వ్యూ ఇంజన్ ఎక్స్ని అయితే వాడడం అయితే జరుగుతుంది. ఇది నెక్స్ట్ అప్డేటెడ్ అనమాట ఇంటర్వ్యూ ఇంజన్ ఎక్స్ అనమాట, పిక్చర్ ఎన్హాన్స్మెంట్ ది బెస్ట్గా ఉండడం కోసం. అండ్ అలాగే ఇది మనకు డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి, HDR 10+ HDR 10+ HDR 10+ HLG సపోర్ట్ చేస్తూ మనకు ఫైనల్గా వైఫై 6E సపోర్ట్ అయితే చేస్తుంది. మీకే స్పెసిఫికేషన్ తోటి ఏ టీవీ నచ్చింది, ఏ సిరీస్ నచ్చింది, మన ఇండియాకి ఒకవేళ ఏ సిరీస్ తీసుకొస్తే బాగుంటుంది అగ్రెసివ్ ప్రైస్లో అనే దాని గురించి కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా వీళ్ళైతే మన ఇండియాకు ఏదైతే ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడీ U6K అయితే ఉందో అదైతే కంపల్సరీ తీసుకొని అయితే వస్తారు అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు బడ్జెట్ కేటగిరీలో తీసుకొస్తారు కాబట్టి మన ఇండియాకు వచ్చేసరికి. సో మ్యాక్సిమం నేను మినీ ఎల్ఈడీ లేదు అని అంటే U7K ఏదైతే ఉందో అదైతే తీసుకొయితే వస్తారైతే నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక వీడియోకి ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ అనేది
అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కొంచెం ముందుకు సాగడానికి కోసమైనా, నాకు ఒక మోటివేట్గా ఉండడం కోసమైనా, అండ్ అలాగే మన ఛానల్ అభివృద్ధి పరచడం కోసమైనా మీరు ఒక్క లైక్ ఇచ్చేసి అట్లీస్ట్ కింద కామెంట్ కూడా చేసినట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే మాత్రం అలా చేయకు, మన ఛానల్ని సపోర్ట్ చేయి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో, అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై. యూ టాటా. లవ్ యూ.